వెల్కమ్ బ్యాక్. లీగల్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి? కేంద్రం రాష్ట్రాన్ని విభజించిన సందర్భంలో చేసిన చట్ట ప్రకారం రాజధాని ఒకటే ఉండాలి, రాజధాని విభజించకూడదు. ఇప్పుడు రాజధాని విభజించడం అంటే కేంద్రం గతంలో తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకించడమే. కాబట్టి ఇది లీగల్గా నిలిచే అవకాశం లేదు అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. దానిపైన న్యాయమూర్తి శ్రవణ్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు, సారీ చాలాసేపు నుంచి వెయిట్ చేయించాను మిమ్మల్ని. అంటే అందరి క్వశ్చన్స్కి ఒకేసారి మీతో ఆన్సర్ చెప్పిద్దామని వెయిట్ చేయించాను. ఏంటి శ్రవణ్ గారు, లీగల్గా నిలబడే అవకాశం ఉందా? నమస్కారం నరసింహారావు గారు, పెద్దలకి కూడా అక్కడ ఉన్న పెద్దలకు కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తులసిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడ రెండు అంశాలు చాలా ప్రధానంగా చూడాలి నరసింహారావు గారు. ఒకటి, ఒక ప్రభుత్వం కానీ లేకపోతే వ్యక్తులు కానీ రోజు తీసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి, నెలకు ఒకసారి తీసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి, అండ్ జీవితకాలం తీసుకోవాల్సిన డెసిషన్స్ కొన్ని ఉంటాయి. నేను ఈరోజు క్యాపిటల్ విషయంలో జీవితకాలం తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్ప అవి రోజువారీకో నెలవారీకో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాదు. ఇది చాలా స్పష్టంగా ఒకటి గమనించాలి. రెండు, ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ మూడు బిల్లులు ఏదైతే ఉన్నాయో, ఈ మూడు బిల్లుల్లో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటి అనే విషయంలో కొంత న్యాయపరమైనటువంటి చర్చ జరగాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఒక క్యాపిటల్ విషయంలో, ఒక ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాపిటల్ విషయంలో ఎక్కడ క్యాపిటల్ ఉండాలి, ఎక్కడ పరిపాలన జరగాలి, ఎక్కడి నుంచి పరిపాలన జరగాలి అనేది పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారం. దాని మీద వేరే కేంద్రం కానీ లేకపోతే హైకోర్టు కానీ లేకపోతే న్యాయస్థానాలు రైడ్ చేయలేవు అనేవి రాజ్యాంగపరంగా లేకపోతే చట్టపరంగా ఉన్నటువంటి ఒక అంశం. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ సందర్భంలో ఒక సెక్యులర్ స్టేటు. ఇది 2014లో ఏర్పాటైనటువంటి విభజన చట్టం ద్వారా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక సపరేట్ న్యాయపరంగా ఒక నేపథ్యం ఉంది. ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర మాది లేదు, మేము ఏమాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదని బీజేపీ చేస్తున్నటువంటి వాదన మొండి వాదన. దానికి లీగల్ శాండిటీ లేదు. ఎందుకంటే విభజన చట్టంలో 2014లో విభజన చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వమే. అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి బీజేపీ కావచ్చు. సెక్షన్ 5 ఒకసారి మీరు గనక క్లియర్గా చూసినట్లయితే నరసింహారావు గారు, సెక్షన్ 5లో హైదరాబాద్ టు బి ఏ కామన్ క్యాపిటల్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అంటే హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా కేంద్ర ప్రభుత్వమే ఫిక్స్ చేసేసింది వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది స్టేటు. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి తమ యొక్క క్యాపిటల్ను నిర్ణయించుకునే అధికారం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది? సో సెక్షన్ 5 ఇస్ వెరీ క్లియర్, కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ని డిసైడ్ చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్స్పర్ట్ కమిటీ ఫర్ సెట్టింగ్ అప్ ఎ స్పెషల్ క్యాపిటల్, అంటే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యాపిటల్ రావాలంటే ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం రాసింది. అయితే ఈ విషయంలో నేను ఒకే మాట చెప్పి, నేను ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి ఇప్పుడు చేసినటువంటి చట్టాలు లీగల్ శాండిటీకి వస్తా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంబైన్డ్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఒక రాజధాని. ఇందులో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డొమైన్లో ఉన్నది. దీని మీద ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు రావడానికి అవకాశం లేదు. న్యాయస్థానాలు మీరు ఇక్కడ క్యాపిటల్ పెట్టండి, అక్కడ క్యాపిటల్ పెట్టండి, మీరు ఇక్కడి నుంచే పరిపాలన చేయండి అని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరింపజాలవు. ఇది రాజ్యాంగపరంగా న్యాయస్థానాలకు ఉన్న పరిధి న్యాయస్థానాలకు ఉంది అనేది ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి. అయితే మన అత్యుత్సాహంతో మన ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఏంటంటే నరసింహారావు గారు, ఇక్కడ వీళ్ళు సెక్షన్ 7(3)లో జుడిషియరీ క్యాపిటల్గా కర్నూలుని ఎన్నిక చేశారు. జుడిషియరీ క్యాపిటల్గా కర్నూలుని ఎన్నిక చేసి ఆ ప్రిన్సిపల్ సీట్ విల్ బి సీటెడ్ అట్ యాజ్ ఫర్ యాజ్ ప్రాక్టికబుల్ కర్నూలు అని అన్నారు. ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. మీకు ఒక విషయం చెప్తాను నరసింహారావు గారు, ఇంతకుముందు 2015 ధనరాజు ధనగోపాలరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని హైకోర్టు కంబైన్డ్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు ఏర్పాటు చేయమని హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. ఎందుకంటే ఈ హైకోర్టు తెలంగాణలో ఉండిపోయింది, మాకు ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు కావాలి అన్నప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చాలా స్పెసిఫిక్గా ఒక జడ్జిమెంటు ఇస్తున్నప్పుడు జడ్జిమెంట్లో ఒక మాట చెప్పింది. ఇది రాష్ట్ర మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు. నేను ఒక పేరా చదువుతాను దీంట్లో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకు అంటే నరసింహారావు గారు, మనం ఇక్కడ ఒకటి చూడాలి, ప్రిన్సిపల్ సీట్ ఎక్కడ ఉండాలి హైకోర్టు, తర్వాత బెంచెస్ ఎక్కడ ఉండాలి అనేది 2014 విభజన చట్టంలో లేదు.
1956 హైకోర్టు విడిపోతున్నప్పుడు కర్నూలు నుంచి హైకోర్టు విడిపోతున్నప్పుడు 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పినటువంటి అంశాలు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉదహరించింది. ప్రిన్సిపల్ సీట్ ఎక్కడ ఉండాలి, అసలు హైకోర్టు ఎట్లా ఏర్పడాలి, బెంచెస్ ఎక్కడ ఉండాలి, అసలు బెంచెస్ ఎక్కడ ఏర్పడాలి. నేను ఒక వాక్యం చదువుతాను నరసింహరావు గారు. పారా 42లో కింద ప్రిన్సిపల్ సీట్ అండ్ అదర్ ప్లేసెస్ ఆఫ్ సిట్టింగ్ ఆఫ్ హైకోర్టు ఫర్ న్యూ స్టేట్, ది ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టు ఫర్ ఎ న్యూ స్టేట్ షాల్ బి ఎట్ సచ్ ప్లేస్ యాజ్ ది ప్రెసిడెంట్ బై నోటిఫికేషన్ ఆర్డర్. దిస్ ఈజ్ వన్ పారా. సెకండ్ పారా, ది ప్రెసిడెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది గవర్నర్ ఆఫ్ ఎ న్యూ స్టేట్ అండ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు ఫర్ ది స్టేట్ by notified order provided for establishment of a permanent bench or benches at that high court at one or more places within the state other than the principal seat of the high court and for any matter concerned herewith. Neenu chadivini rendu amshalu 1956 reorganization act ki sambandhinchirvi, 2014 di kaadu. Ante 2014 lo principal seat benches ekkada undalo cheppaledu kabatti 1956 act తీసుకొని దాని ద్వారా హైకోర్టును ఏర్పాటు చేయండి, ప్రిన్సిపల్ సీట్ ఎక్కడ ఉండాలి, బెంచెస్ ఎక్కడ ఉండాలి ఏర్పాటు చేయండి అని మన అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఇదే జడ్జిమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు మీరు ఏర్పాటు చేయాలి అన్నా, హైకోర్టు షిఫ్ట్ చేయాలి అన్నా, కొత్త బెంచెస్ పెట్టాలి అన్నా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఫుల్ కోర్టు మీటింగ్ జరగాలి, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కమిటీ ఒకటి ఉండాలి, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కమిటీ ఇన్స్పెక్ట్ చేయాలి, ఇది హైకోర్టు భవనాలకి కరెక్ట్గా ఉంది అని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి బిల్లు పెట్టి అది ఫుల్ కోర్టులో అప్రూవల్ పెట్టి ఆ ఫుల్ కోర్టు అప్రూవల్ సుప్రీంకోర్టుకి పంపించి సుప్రీంకోర్టు ఓకే అన్న తర్వాత అది మళ్ళీ హోంశాఖకు వెళ్ళి హోంశాఖ నుంచి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి వెళ్ళిన తర్వాత మాత్రమే హైకోర్టు షిఫ్టింగ్ కానీ బెంచ్ కానీ ఏర్పాటు అవుతుంది తప్ప ఈ ప్రొసీజర్ అంతా బైపాస్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టు సెక్షన్ సెవెన్ క్లాస్ 3 కింద 8 క్లాస్ 2 కింద హైకోర్టు షిఫ్ట్ అయిపోతుంది, ప్రిన్సిపల్ సీట్ ఎక్కడ కర్నూలులో ఉంటుందని మీ ఇష్టం వచ్చినట్టు చట్టం చేయటం చట్ట ప్రకారం నిలబడదు. హైకోర్టు కర్నూలుకి షిఫ్ట్ అవ్వటం ఈ చట్టం ప్రకారం అయితే అసంభవం. ఎందుకంటే అన్ని ప్రెసిడెంట్స్ని జడ్జిమెంట్స్ని ప్రొసీజర్ని మొత్తాన్ని వైలేట్ చేసి హైకోర్టుని షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ఈ చట్టం మొత్తానికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అంశం. మీకు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ మీరు ఇక్కడ కూడా గమనించాలి నరసింహరావు గారు, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం 33,000 ఎకరాలు రైతుల నుంచి సేకరించిన తర్వాత వాళ్ళకి కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ మీ ముందున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రే, మీరు కూడా ముఖ్యమంత్రే, ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని బైపాస్ చేసి కాంట్రాక్ట్ బీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేయొచ్చా? ఇండివిజువల్ కాదు ఇక్కడ మీరు చూడాల్సింది. ఇండివిజువల్ అనుకోండి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే కోర్టుకు వెళ్తాం, కానీ ప్రభుత్వమే రైతులకు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ని బ్రీచ్ చేయటం, సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయటం ఏ కలర్ఫుల్ లెజిస్లేషన్, అంటే పరిస్థితులకు అనుగుణంగా మీకు అచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకునేటువంటి లెజిస్లేషన్ చట్ట ప్రకారం నిలబడదు. ఇది సిఆర్డిఏ చట్టంలో రైతుల దగ్గర సేకరించిన భూమి వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు మళ్ళా మోసం చేయటం ఖచ్చితంగా రాజధాని అది లెజిస్లేటివ్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు షిఫ్ట్ చేసే విషయంలో ఇక్కడ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం అది న్యాయస్థానాల్లో నిలబడదు అనేది ఒక వాదన. రెండు, జుడిషియరీ క్యాపిటల్ అనేది అసలు 100% ఎట్టి పరిస్థితుల్లో నిలబడే ప్రశ్న లేదు. ఓవరాల్గా నిన్న గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం విచ్ ఇస్ నాట్ గుడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఏంటి ఏ రకంగా కోర్టుకి వెళ్ళొచ్చు, 5వ తారీఖు మళ్ళీ కోర్టు హీరింగ్ ఉన్నట్టుంది, మొత్తం రాజధాని షిఫ్టింగ్ సంబంధించి దాదాపు 60-70 పిటిషన్స్ ఉన్నాయి, వాటన్నిటిపైన 5వ తారీఖు మళ్ళీ కోర్టులో హీరింగ్ ఉంది. ఇప్పుడు గవర్నర్ తీసుకునే నిర్ణయం కూడా దానికి లోబడే ఉండే పరిస్థితి ఉంటుందా, ఆ రకంగా చూడొచ్చా నరసింహరావు గారు? మీరు ఎనీ ఆర్డినెన్స్ ఆర్ యాక్ట్ ఈజ్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ డిస్క్రిషనరీ, జ్యుడిషియల్ పర్వ్యూ. ఎందుకంటే మొన్న తీసుకున్నటువంటి రమేష్ కుమార్ గారి కేసులో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అయినా ఒకటే, ఈరోజు చట్టమైన ఒకటే. చట్టం ప్రకారం మీరు సెక్షన్ 5 సెక్షన్ 6 ఆల్రెడీ ఒక క్యాపిటల్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం జరిగిన తర్వాత నేను వచ్చాను కాబట్టి ఈ క్యాపిటల్ మళ్ళీ ఇక్కడ మారుస్తాను, రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చి భీమవరంలో క్యాపిటల్ పెట్టుకుంటాను, లేకపోతే రేపు XYZ వచ్చి మళ్ళీ ఇంకో చోట క్యాపిటల్ పెట్టుకుంటాను అంటే ఇది ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న నిర్ణయం కాదు. రెండోది ఏంటి అంటే 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సేకరించి వాళ్ళకి బాండ్లు ఇచ్చి వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు నేను క్యాపిటల్ని మార్చేస్తాను రైతులను మోసం చేస్తాను అంటే చట్టం చూస్తూ ఊరుకోదు.
రెండోది వీళ్ళు ఈ మూడు క్యాపిటల్ ని జుడిషియరీ క్యాపిటల్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని లెజిస్లేటివ్ క్యాపిటల్ ని ఒకే చట్టంలో తయారు చేసి ప్రొసీజర్ ఏమీ ఫాలో అవ్వకుండా చేస్తే మీకు చట్టంలో ఒక పార్టిక్యులర్ పార్ట్ తప్పు జరిగినా ఓవరాల్ గా చట్టం మీద ఇంపాక్ట్ పడుతుంది గవర్నర్ నిన్న సంతకం పెట్టి ఉండవాల్సింది కాదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి తలొక్కి ప్రభుత్వం ఏదో రాజకీయ కారణాలతోనే పెట్టినట్టు చూడాలి తప్ప రేప్ జుడిషియరీ స్క్రూటీలోకి వెళ్ళినప్పుడు 33000 ఎకరాలు వాళ్ళ దగ్గర సేకరించి వాళ్ళకి బాండ్లు ఇచ్చారు వాళ్ళకి మీరేం కమిట్మెంట్ ఇస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి కాంపెన్సేషన్ పే చేయటం కాదు ఇక్కడ నరసింహరావు గారు కాంపెన్సేషన్ అంటే ప్రభుత్వం చెప్తున్నా లేదంటే అక్కడ ఉంటుంది మేము షిఫ్ట్ చేయట్లేదు ఒక డెవలప్మెంట్ చేస్తాం ఎడ్యుకేషన్ హబ్ చేస్తాం ఏదో ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తెస్తాం అని చెప్తుందిగా సో ఆట్ కన్విన్స్ అవరా నో 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 ఇక్కడ టెక్నికాలిటీ మీరు చూడాల్సింది ఏంటంటే నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి క్యాపిటల్ ఎక్కడ పెట్టుకోవాలనే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఉంది అందులో డౌటే లేదు కానీ మనది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కొత్త స్టేట్ ఈ స్టేట్ కి ఏర్పాటు జరగాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి కన్సెంట్ అవసరము కేంద్ర నిన్న భారతీయ జనతా పార్టీ సంబంధించిన సోము వీర్రాజు 2014 లో మాట్లాడిన మాట ఏంటంటే 4/20/2020 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రంలో ఎవరే రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కడ రాజధాని కావాలంటే అక్కడ పెట్టుకునే అవకాశం ఉంటుంది కేంద్రం దానిలో ఇన్వాల్వ్ కాదు అని మేము చెప్పాము మా విధానం పార్టీ ప్రభుత్వ విధానం అదే పార్టీగా మాత్రం మేము ఇక్కడే ఉండాలని కోరుతున్నామని సోము వీర్రాజు గారు చెప్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ ఉన్నట్టే భావించాలి రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు లేదు నరసింహరావు గారు రాజకీయంగా బీజేపీ మాట్లాడుతుంది తప్ప బీజేపీ నిలువరించాలి అంటే చట్టం పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎలోన్ గా తీసుకోవాల్సిన నిర్ణయం కాదు 2014 ప్రకారం ఏర్పడినటువంటి స్టేట్ మనది మిగతా స్టేటుల్లాగా మనం చూడకూడదు రెండోది ఏంటి అంటే ఒక స్టేట్ లో 33000 ఎకరాలు కొన్ని వేల మంది రైతులు తమకు ఇచ్చినటువంటి భూమిని రాజధానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ఖర్చుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీ ఇష్టం వచ్చినట్టు మేము నిర్ణయాలు తీసుకుంటాము అంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు ఒక లెజిస్లేషన్ అనేది రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉండాలి తప్ప మా ఇష్టం వచ్చినట్టు యూనిలాటరల్ డెసిషన్ తీసుకుంటామంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు రాజధాని కేంద్రం విషయంలో జుడిషియరీ క్యాపిటల్ విషయంలో అయితే 100% కొట్టివేస్తారేమో నేను 100% ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ రాబోతుంది అనేది నేను అనుకుంటున్నా యాజ్ ఫర్ యాజ్ జుడిషియల్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్స్ ఆర్ కన్సర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పూర్తి కన్సర్న్ ఉందా లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు అన్యాయం అయిపోతున్నారా లేదా విషయాల మీద చూసి నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వానికి దీనిలో పూర్తి స్థాయిలో ఎదురు దెబ్బ తగలకపోయినా కొన్ని కాంప్లికేషన్స్ అయితే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది అది అంత తొందరగా క్లియర్ అయ్యే వ్యవహారం అయితే కాదు తులసిరెడ్డి గారు వారు చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా ఈ యొక్క వికేంద్రీకరణ బిల్లులో మూడు ఉన్నాయి కాబట్టి సెక్షన్ 7 సబ్ సెక్షన్ 1 వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సబ్ సెక్షన్ 2 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సబ్ సెక్షన్ 3 జుడిషియల్ క్యాపిటల్ మూడు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కటి చూసినా మొత్తం బిల్లు చట్టం కొట్టేసింది వారు చెప్పింది చెప్పారు ఇక్కడ ఈ యొక్క కేంద్రీకృత బిల్లులో సెక్షన్ 7 సబ్ సెక్షన్ 3 అనేది అది జుడిషియల్ క్యాపిటల్ దాని హైకోర్టు ఇక్కడ వారు 56 చెప్తారు 2014 సెక్షన్ 30 చాలా స్పష్టంగా చెప్తుంది దాన్ని బేస్ చేసుకొని ద ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ shall be at such place as the president may by notified order appoint section 31 sub section 2 clause undi deeni base chestune presidential order icharu emi amaravati principles of the high court ani cheppesi kaabatti presidential order undi ee order ku base undi punarvyavasthikarana chattamu daniki base chesi 1956 undi kaabatti high court vishayam lo judicial capital ani cheppochu gaani adi high court హైకోర్టు వచ్చేసిన విషయంలో ఈ యొక్క బిల్లులో వాళ్ళకి లేని అధికారం తీసుకునే హక్కు లేదు దీన్ని ప్రశంసల ధిక్కరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక్క సబ్ సెక్షన్ మొత్తం బిల్ గవర్నర్ గారు మొత్తం వచ్చేసి విగిపోతుంది 100% విగిపోతుంది ఇంకా రెండోది వారు చెప్పారు కదా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ నేను మొదటి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ చట్టంతో ముడిపడి ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు గట్టిగా అనుకుంటే
దాని ఆట రూపంలో కాదు గట్టిగా బీజేపీ వాళ్ళు అంటే రాష్ట్ర నాయకుల వరకు నాకు వచ్చేసి నా అభిప్రాయం ప్రకారం కానీ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర నాయకులు చేసినంత బలంగా వాళ్ళు ఆ బహుశా దీన్ని ఆగి ఉండేది నా అభిప్రాయం ఏంటి ఎందుకు మీ అబ్జర్వేషన్ ఏంటి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకులు రాష్ట్ర స్థాయి నాయకత్వం మాట్లాడినంత గట్టిగా మాట్లాడలేదని మీరు అనుకుంటున్నారు అక్కడే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఇంత ధైర్యంగా ఇలాంటి డెసిషన్ తీసుకోగలిగింది అని సరే చట్ట ప్రకారం చాలా 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 ఈక్వేషన్స్ ఉన్నాయి చట్ట ప్రకారం ఫైట్ చేయడానికి సంబంధించి చాలా బేస్ మనకు కనిపిస్తోంది క్యాపిటల్ మార్చడం లెజిస్లేటివ్ అసెంబ్లీకనే ఉంటుంది కదా అనే యాంగిల్లో వచ్చేసి కొంత ముందరకాల బంధం వేశారు కాబట్టి దీన్ని వచ్చేసి అనుకున్న స్థితితో వచ్చేసి క్యాపిటల్ అంటే అన్ని కలిస్తేనే క్యాపిటల్ అసెంబ్లీ అండ్ సచివాలయం కలిసే క్యాపిటల్ అంటారు నువ్వు రెండు ముక్కలు చేసి రెండు భవనాలు అక్కడ ఒకటి పెట్టి అది రాజధానికి చెప్పేసి చెప్పి ఉంటే సరే చెప్పినట్లు అందులో కానీ మిగతా చూస్తున్నాం కాబట్టి ఈవెన్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ లో కానీ ఒకసారి కేంద్ర ప్రభుత్వం చెప్పినా వినకుండా నేచర్ చూస్తున్నాం వచ్చేసి సరే ఫైనల్ గా వచ్చేసి కోర్టులే తేలుతాయి అనుకోండి రమేష్ కుమార్ విషయంలో ఉన్నట్టే కాబట్టి ఇక్కడ 100% ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఈ యొక్క చట్టం వచ్చేసి కోర్టు పరిధిలో నిలబడదు సెక్షన్ జుడిషియల్ క్యాపిటల్ వాళ్ళు చెప్పింది వచ్చేసి అది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓవరాల్ యాక్టే చెల్లకుండా పోయే అవకాశాలు 100% ఉన్నాయి ఇంకా మిగతా లెజిస్లేటివ్ క్యాపిటల్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది తర్వాత వాళ్ళ కథ ఈ బిల్లులో అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి ఈ చట్టము ఈ బిల్లు చట్టం అయింది కాబట్టి ఇప్పుడు చట్టం వచ్చేసి ఖచ్చితంగా హైకోర్టు న్యాయ జుడిషియల్ నిలబడదు అని నా అభిప్రాయం మిగతా ప్రజాకోర్టు ఇవన్నీ ఉన్నాయనుకోండి ఫైనల్ గా ఈవెన్ నిజంగా నా కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ ఏమంటే సరే ఇదంతా లీగల్ మ్యాటర్ ఒక టైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా ఏం చెప్పారు ముఖ్యమంత్రిగా మాట మార్చారు ప్రతిపక్ష నాయకుడుగా 2014 సెప్టెంబర్ 3న అసెంబ్లీలో ఆయన నోటితోనే రాజధాని అమరావతిని చెప్పారు తర్వాత ఎన్నికల ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మిగతా వాళ్ళు కూడా దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఇంటి మారుస్తారని మీరు నమ్మద్దు ఇక్కడనే ఉంటుందని చెప్పారు నిజంగా ఎన్నికల సందర్భంగా రాజధాని మారుస్తాము అని కదా చెప్పింటి కదా 100కి 150% వైకాపా అధికారంలోకి వచ్చి ఉండేది కాదు 151 సీట్లకు వాళ్ళకు ఆ పక్క ఒకటో ఈ పక్క ఒకటో తీసేసి 15 కానీ 51 కానీ వచ్చింది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు కాదు కానీ ఇప్పటికి మరి మీకు నిజంగా ఆ ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయండి ఇంగ్లాండ్ లో బోరిస్ జాన్సన్ వచ్చేసి పార్లమెంట్ రద్దు చేశాడు ఏది యూరోపియన్ యూనియన్ లో యునైటెడ్ కింగ్డమ్ వద్దా అనే ఒక్క అంశం కోసమే 3 సంవత్సరాల ముందుగా పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పోయినాడు ఇప్పుడు కూడా ఇదే అంశం మీద రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నం సచివాలయాన్ని మారుస్తున్నాము రాజభవన్ మారుస్తున్నాము అనే అంశం మీదనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోదాం నిజంగా ఆయనకు వచ్చేసి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మాట తప్పడం మడమ తిప్పడం అని చెప్పేసి పదే పదే చెప్తుంటారు కదా నిజంగా అదే అయితే కదా ఇప్పుడు వచ్చేసి అసెంబ్లీని రద్దు చేసి అక్కడి కింద పోవాలా కాబట్టి ఆ ధైర్యము లేదు ఇంకొక మాట చెప్తున్నాను ఒకవేళ అన్ని జరగకూడని జరిగి అయినా కానీ మళ్ళా 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏమి జరిగిందో అంటే ఆ రోజు కూడా ఢిల్లీ దౌలతాబాద్ వచ్చాడు ఆచరణలో ఫెయిల్ అయిపోయి మళ్ళా దౌలతాబాద్ నుండి ఢిల్లీకి ఆయనే మార్చాడు కానీ ఈ లోపల ఆయన పదవి పోయింది పదవి భ్రష్టుడయ్యాడు రాజ్యం పతనం అయిపోయింది 400,000 మంది రానుకొల్లో చనిపోయినారు రేపు జరగబోయేది ఇదే ఒకవేళ అన్ని ఒకవేళ అయినా కానీ సచివాలయము రాజభవన్ అక్కడికి మారినా మళ్ళా సచివాలయము ఇక్కడికి రాక తప్పదు మళ్ళా వచ్చేసి విశాఖపట్నం రాక తప్పదు రేపు ఇప్పుడు ఎన్నికలు పోకుండా రేపు ఎన్నికల్లో అయినా సరే ఇదే అంశంతో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చిత్తు చిత్తుగా ప్రజాకోట్లో ఓడిపోతుంది మళ్ళా ఇదే అంశం మీద వచ్చేసి మళ్ళా విశాఖపట్నం నుండి వేగంగా డెవలప్ చేస్తారు ఆర్థిక రాజధానిగా ఐటీ రాజధానిగా సినిమా రాజధానిగా టూరిజం రాజధానిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి విశాఖపట్నాన్ని అనేక విధాలుగా డెవలప్ చేస్తారు కానీ ఈ అంశంలో మాత్రము ఖచ్చితంగా పులివెందుల ప్రజలే ఒప్పుకోవడం లేదు ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్ ఉంది ఆయన ఎక్కడికైనా పోవచ్చు ఇంతకుముందు రవి గారు చెప్పినట్లు పులివెందుల ప్రజలు కడప ప్రజలు అనంతపురం వాళ్ళు ఇప్పటికే విజయవాడకు పోవాలంటే 6 గంటలు
మళ్ళా అక్కడ ఉంటే అరగంటదు ఏమి ఈయనకు పిచ్చి పట్టిందా ఆయనకు హెలికాప్టర్ అని చెప్పేసి ఎక్కడైనా తిరుగుతూ ఉండొచ్చు మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి మిగతా ఎక్కడో కాదు పులివెందుల నియోజకవర్గ ప్రజలే ఆయన రిప్రజెంట్ చేసి నియోజకవర్గ ప్రజలే 100% ఈ యొక్క ప్రపోజల్ ఒప్పుకోవడం జరిగింది రైట్ సార్ చిన్న బ్రేక్ తీసుకుంటాను బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం లీగల్ గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టానికి కూడా వ్యతిరేకంగా ప్రభుత్వం డిసిషన్ తీసుకుందని చెప్తున్నారు హైకోర్టు షిఫ్టింగ్ అంశం లీగల్ క్యాపిటల్ కూడా దీనిలో పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుగా లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు దాని సంబంధించి మరింత డీటెయిల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత